हेलो फ्रेंड्स, ईरोजु मनमु पार्ट्स ऑफ स्पीच लोनी प्रनाउंस की संबंधी कोई प्राक्टिस बिट्स अने चूदा। सो फर्स्ट क्वेश्चन, दे ओपन द गेट देमसेल्स। इकड़ देमसेल्स अने अंडरलाइन चेसुन्नाम कदा, इदि ए प्रनाउन। मन को प्रनाउन वच्चेसि 10 टाइप्स गा उन्नाई। सो ओक्कोक्क प्रनाउन गुरिंचि डिस्कस चेसुकुंटू वेल्दाम। दे ओपन द गेट देमसेल्स, इकड़ देमसेल्स अंटे एंटी? సో దెమ్సెల్స్ అంటే ఏంటి అంటే వారంతకు వారే అని అర్థాన్ని ఇస్తుంది కదా. సో ఇది రిఫ్లెక్సివ్ ప్రనౌన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ అవర్ హౌస్. సో ఇక్కడ దిస్ అనేది ఏంటి అంటే పర్టికులర్గా ఒక హౌస్ని చూపించి మాట్లాడుతున్నాం కాబట్టి డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్. ఇక్కడ దిస్ అనేది ఒక డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్. ఇట్ ఈజ్ సమ్మర్. सो इकड़ इट अने मन को प्रनाउन मन को ही षी इट इवन प्रनाउन अलस. सो इटने इकड़ इंपर्सनल प्रनाउन अन्ट. इकड़ इट अने नौन की संबंधी तेयजे काबट्टी इधी इंपर्सनल प्रनाउन अच्छा. नेक्स्ट क्वेश्चन, विथ हूम यू विल गो टू होम. అంటే నీవు ఎవరితో ఇంటికి వెళ్తున్నావు అని క్వశ్చనింగ్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చనింగ్ అంటేనే మనకు తెలుసు ఇంట్రోగేటివ్ ప్రనౌన్. ఆల్ ఆర్ గుడ్ ప్లేయర్స్. ఆల్ అంటే అందరూ. సో ఇక్కడ ఒక నంబరింగ్ అంటూ లేదు, అందరూ అని చెప్తున్నాం కాబట్టి ఇది ఒక ఇన్డెఫినెట్ ప్రనౌన్. ఒకవేళ నంబరింగ్ ఉంటే అది డెఫినెట్ ప్రనౌన్ అని చెప్తాం. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ వాజ్ రివార్డెడ్. అంటే ప్రతి ఒక్క బాయ్ కూడా రివార్డ్ అంటే రివార్డ్ ఇవ్వడం, రివార్డ్ తీసుకోవడం జరిగింది అని అర్థం. సో ఇక్కడ ఈచ్ అనేది అంటే ఈచ్ అంటే ఏంటి? ఇక్కడ ఈచ్ అనేది ఏంటి అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్. ఇక్కడ ఈచ్ అనేది అంటే ఏంటి అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రనౌన్. నెక్స్ట్ క్వశ్చన్, A few escaped from the accident. A few ante kondaru accident nunchi escape ayyaru ane arthanni istundi. So few ante kondaru. So idi kuda oka indefinite pronoun. Next question, the two girls hate each other. Ante aa iddaru girls kuda okarinokaru hate chesukuntunnaru. So okarikokaru oke pani chesinatlayite danni em antarante reciprocal pronouns antam. So each and each other anedi oka reciprocal ప్రనౌన్. నెక్స్ట్ క్వశ్చన్, ద థీవ్స్ చీటెడ్ వన్ అనదర్. ఇక్కడ థీవ్స్ కూడా ఇక్కడ సేమ్ లాస్ట్ క్వశ్చన్ లాగానే ఉంటుంది. ద థీవ్స్ చీటెడ్ వన్ అనదర్ అంటే వీరిద్దరు కూడా ఒకరినొకరు చీట్ చేసుకున్నారు అనే అర్థాన్ని ఇస్తుంది. సో ఇక్కడ వన్ అనదర్ అనేది ఏంటి అంటే రెసిప్రోకల్ ప్రనౌన్. ఈచ్ అదర్ అన్న, వన్ అనదర్ అన్న రెసిప్రోకల్ ప్రనౌన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ యూ హ్యావ్ డన్ దిస్. ఏంటి ఇది నువ్వు చేసావా అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఎక్స్క్లమేటరీ ప్రనౌన్. ఇక్కడ వాట్ అనేది ఎక్స్క్లమేటరీ ప్రనౌన్.